హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ తెలుగు నేను దివ్య ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపి సో ఈ ఎస్ఓపి అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సార్లు ఈ టర్మ్ అనేది వినుంటారు సో ఫార్మసికల్ ఇండస్ట్రీలో ఈ ఎస్ఓపిస్ అనేవి చాలా క్రూజల్ రోల్ ప్లే చేస్తుంది సో ఈ ఎస్ఓపి అంటే ఏంటి ఈ పదం అంటే ఏంటి సో ఎస్ఓపీ దేనికి ఇంపార్టెన్స్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీలు దాంట్లో ఏముంటుంది ఏ విధంగా ఫాలో అవ్వాలి సో ఎవరు ప్రిపేర్ చేస్తారు అండ్ ఎవరు అప్రూవల్ చేస్తారు ఎవరు రివ్యూ చేస్తారు ఎందుకు ఎస్ఓపీస్ గురించి మనం తెలుసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం సో ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఎస్ఓపి అంటే ఏంటి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్ఓపి చూడబోతున్నాం ఈ ఎస్ఓపి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఎవరు రివ్యూ చేస్తారు అండ్ అప్రూవల్ ఎస్ఓపి యొక్క అప్రూవల్ ఎవరు చేస్తారు అండ్ ఎస్ఓపి ఫార్మెట్ అనేది ఏ విధంగా ఉంటుంది కంపెనీలో అలాంగ్ విత్ ఎనేగ్జర్ అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం సో వాట్ ఈస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపీ ఇస్ అ రిటర్న్ ప్రొసీజర్ ఫర్ ఎనీ ప్రాసెస్ ఆర్ సిస్టమ్ దట్ ఈస్ ఫాలో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎక్విప్మెంట్ సో కంపెనీలో ఏదైనా ప్రాసెస్ చేయాలన్నా లేదా సిస్టమేటిక్గా వర్క్ నడవాలన్నా సో ఏదైనా ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేయాలన్నా లేదా క్లీనింగ్ ప్రొసీజర్ని మెయింటైన్ చేయాలన్నా ఈ ఎస్ఓపిలో స్టెప్ బై స్టెప్ అనేది ప్రొ ప్రొసీజర్ అనేది రాస్తారు సో దాన్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేయాలి మనం ఎలా అలా వర్క్ చేయడానికి లేదు ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయాలంటే మనకి సిస్టమేటిక్ ప్రొసీజర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు సో ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ స్టె సెట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ కంపైల్డ్ బై అన్ ఆర్గనైజేషన్ టు హెల్ప్ వర్కర్స్ అవుట్ రొటీన్ ఆపరేషన్స్ సో కంపెనీలు వర్క్ చేసే వర్కర్స్కి రొటీన్లో వాళ్ళ యొక్క వర్క్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అనేది ఈ ఆర్గనైజేషన్స్ ఈ కంపెనీస్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ ఎస్ఓపిలో నోట్ చేయబడి ఉంటుంది దాన్ని బేస్ చేస్ దాన్ని బేస్ చేసుకొని మనం వర్క్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయాలి దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎఫిషియన్సీని అచీవ్ చేయడానికి క్వాలిటీగా మన యొక్క వర్క్ అవుట్పుట్ రావాలి అన్న యూనిఫామ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వైల్ రెడ్యూసింగ్ మిస్కమ్యూనికేషన్ అండ్ ఫెయిల్యూర్ టు కంపైల్ విత్ ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ సో యూనిఫామ్గా మన యొక్క వర్క్ అనేది పర్ఫామ్ చేయాలన్నా మిస్కమ్యూనికేషన్స్ లేకుండా ఫెయిల్యూర్ జరగకుండా కంపెనీలో పర్ఫామ్ చేయాలి అని వర్క్ పర్ఫామ్ చేయాలి అంటే దీని యొక్క ఎస్ఓపి అనేది మెయిన్ ఎయిమ్ అనమాట సో దిస్ ఎస్ఓపి డిస్క్రైబ్స్ టు క్యారీ అవుట్ ది ఆపరేషన్స్ కరెక్ట్లీ అండ్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ మేనర్ సో దట్ అవుట్పుట్ రిమైన్స్ కన్సిస్టెంట్ అవుట్పుట్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలన్నా కరెక్ట్గా మన యొక్క వర్క్ లేదా ఆపరేషన్స్ అనేది కరెక్ట్గా క్యారీ అవ్వాలన్నా సేమ్ మేనర్లో ఈ ఎస్ఓపి అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఎస్ఓపి షుడ్ బి అవైలబుల్ ఎట్ ద ప్లేస్ విత్ వర్క్ ఇస్ అండ్ సో ఎస్ఓపి ఎక్కడ ఉండాలి మనం వర్క్ చేసే ప్లేస్లో ఉండాలి ఏదైనా మనకి వర్క్ చేసినప్పుడు డౌట్స్ వస్తాయి సో దాన్ని చూసుకొని ఒకసారి చదివి మరలా మనం ఆ వర్క్ని పర్ఫామ్ చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం ఎక్కడో ఒక డ్రాయర్లో లేదా ఒక కబోర్డ్లో అలా దాచిపెట్టేది కాదు సో మనం పర్ఫామ్ చేసే వర్క్ యాక్టివిటీ ఏరియాలో ఈ ఎస్ఓపీస్ అనేది అవైలబుల్గా ఉండాలి ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ఎస్ఓపీస్ విల్ ఫెయిల్ ఇఫ్ ది ఆర్ నాట్ ఫాలో సో ఎస్ఓపీస్ ఎంత నీట్గా రాసినా ఎంత మంచిగా రాసినా ఒకవేళ అది ఫాలో చేయకపోతే మన ఆ యొక్క ఎస్ఓపీ ఫెయిల్ అయినట్టే ఇఫ్ దెర్ ఇస్ నో ఎస్ఓపీ ఎవ్రీ వన్ విల్ వర్క్ ద వే దే లైక్ అండ్ దస్ ఎనీ అన్ఎక్స్ప్లెయిన్ డిస్క్రిపెన్సీస్ కెనాట్ బి డిటెక్టెడ్ సో ఈ యొక్క ఎస్ఓపీస్ లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి చేయాలనిపిస్తే వాళ్ళు చేసేస్తారు సో దానివల్ల ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా డిటెక్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్స్ ట్రాఫిక్ రూల్స్ లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అలాగా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎవరు చేశారు ఏంటో అనేది కూడా ఒక పోలీస్ మ్యాన్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోతే తను కూడా వెళ్ళి ఫైండ్ అవుట్ చేయలేడు సో ఆ విధంగా కంపెనీలో కూడా రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం సో అది ఎవరు పర్ఫామ్ చేస్తే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది సో అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అనేవి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎస్ఓపిలో నోట్ చేయబడి ఉంటుంది అండ్ ఇది ఒకటి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కూడా సో రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి కదా ఎఫ్డిఏ కానీ ఎంహెచ్ఆర్ఏ కానీ సిడిఎస్ఈఓ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కూడా సో అందుకే ఈ ఎస్ఓపిస్ అనేది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది కంపల్సరీ ఎస్ఓపి అనేది సో ఓకే దీని యొక్క ఇంపార్టెన్స్ చూసాము అదంటే ఏంటో చూసాం నెక్స్ట్ ఈ ఎస్ఓపి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి కంపెనీలో చూస్తే ప్రతి ఎస్ఓపీస్కి పర్పస్ ఉంటుంది సో ఎందుకు ఈ ఎస్ఓపీస్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము అంటే నేను ఇక్కడ ఈ ఎస్ఓపి అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు రివ్యూ చేస్తారు అప్రూవల్ చేస్తారు అనేది ప్రొసీజర్స్ చెప్తున్నాను సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఏ ఎస్ఓపీస్కి అయినా ఎందుకు ఆ ఎస్ఓపి అనేది ఉంది అనేది దాన్ని పర్పస్లో పెడతారు సో టు డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫర్ ప్రిపరేషన్ రివ్యూ అండ్ అప్రూవల్ ఆఫ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సో ప్రిపరేషన్ చేయాలన్నా రివ్యూ చేయాలన్నా అప్రూవల్ చేయాలన్నా ఎస్ఓపీస్ది ఇది మెయిన్ పర్పస్ అనమాట ఎస్ఓపికి సో స్కోప్ చూస్తే దిస్ ప్రొసీజర్ ఇస్ అప్లికేబుల్ టు ఆల్ ఎస్ఓపి సో ఇది ఎస్ఓపి ఆఫ్ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ప్రిపేర్ చేయడానికి ఇది ఎస్ఓపి సో ఈ ఎస్ఓపి అనేది చ అన్ని ఎస్ఓపిస్కి అప్లికేబుల్ సో ఏ ఎస్ఓపిస్ అయినా ప్రిపేర్ చేయాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేది మనం చూ చూస్తాం నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు ఈ ఎస్ఓపీస్ ప్రిపేర్ చేయాలంటే ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ సో ఫస్ట్ ఎస్ఓపీస్ ప్రిపేర్ చేయాలంటే వాళ్ళ యొక్క ఓన్ డిపార్ట్మెంట్ అనేది రెస్పాన్సిబుల్ కానీ ఈ ఎస్ఓపీస్ మనం చూస్తే ఎస్ఓపీ ఆఫ్ ఎస్ఓపీ ఎగ్జిక్యూటివ్ కానీ ఆఫీసర్ కానీ క్యూఏ డిపార్ట్మెంట్లో డెసిగ్నీ కానీ ప్రిపేర్ చేయడం అండ్ రివ్యూ చేయడం అనేది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ సో రివ్యూ అనేది ఎవరు చేస్తారంటే క్యూఏ హెడ్ లేదా డెసిగ్ని చేస్తారు అండ్ దాన్ని అప్రూవల్ ఎవరు చేస్తారంటే సైట్ హెడ్ క్వాలిటీ సో సైట్ క్వాలిటీ హెడ్ అనే వాళ్ళు లేదా జనరల్ మేనేజర్ వర్క్స్ లేదా డెసిగ్ని వాళ్ళు అప్రూవల్ చేస్తారు నెక్స్ట్ ప్రొసీజర్ చూసుకుంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం ప్రిపేర్ చేయాలంటే ఏంటి ప్రొసీజర్ అనేది చూద్దాం ఆల్ ఎస్ఓపీస్ షాల్ బీ యాజ్ పర్ ది ఎస్ఓపీ ఫార్మాట్ అటాచ్డ్ ఎస్ ఎనెక్ వన్ సో ప్రతి ఒక్క ఎస్ఓపీస్ అనేవి ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది ఎనక్జర్ వన్లో మనం చూద్దాము ఈచ్ పేజ్ ఇంక్లూడింగ్ ఎనక్జర్ షల్ బేర్ కంపెనీ లోగో సో ప్రతి పేజ్ మీద కంపెనీ లోగో అనేది కంపల్సరీ సో ఒకవేళ కంపెనీ లోగో లేదు అంటే అది ఇన్వాలిడ్ కంపెనీలో జస్ట్ ఏదో పేపర్ మీద రాసేసారు అని అనుకోవచ్చు సో కంపెనీలోగో లేకపోతే అది ఫాల్ట్ కంపల్సరీ ప్రతి ఒక్క పేపర్ మీద పేజ్ మీద లోగో అనేది కంపల్సరీ ఆల్ ది ఎస్ఓపీస్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ హెడర్ కంటెంట్ అండ్ ఫుటర్ మనకి తెలిసే హెడర్ అంటే పై పార్ట్ కంటెంట్ అంటే బాడీ ఫుటర్ అంటే కింద పార్ట్ ద హెడర్ పార్ట్ ఆఫ్ ఈచ్ ఎస్ఓపీ షాల్ రిమైన్ కామన్ ఫర్ ఆల్ పేజెస్ ఎక్స్క్లూడింగ్ ఫార్మాట్ అండ్ ఎనెక్జర్స్ ఫార్మాట్ అండ్ ఎనెక్జర్స్ చూస్తే మనం ఏదైనా రిటర్న్ ప్రొసీజర్ వాల్యూస్ కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నోట్ చేయబడాలి అనే దాన్ని ఫార్మాట్ అండ్ ఎనెక్జర్స్ అంటారు సో ఎస్ఓపీస్ మెయిన్గా ఉంటాయి కానీ లాస్ట్లో ఫార్మాట్ ఎనెక్జర్స్ అనేవి ఉంటాయి సో ఆ ప్రొసీజర్ని ఫాలో చేస్తూ వాల్యూస్ అనేవి ఈ ఫార్మెట్ అండ్ ఎనెక్జర్ పేజెస్లో నోట్ చేస్తారు సో ద హెడర్ పార్ట్ ఆఫ్ ది ఎస్ఓపీ షాల్ కన్సిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ సో హెడర్ పార్ట్లో ఏమేమి ఉంటాయో అనేది మనం చూద్దాం నెక్స్ట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ హెడర్ పార్ట్లో ఏముంటుంది స్టార్టింగ్లో స్టార్టింగ్ లో అనేది ఫోర్టీన్లో ఉంటుంది తర్వాత టైమ్స్ న్యూ రోమన్లో లెటర్స్ ఉంటాయి బోల్డ్ క్యాపిటల్లో రాసి ఉంటుంది హెడర్ పార్ట్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైటిల్ ఉంటుంది టైటిల్ ఏంటి ఎస్ ఈ ఎస్ఓపి యొక్క టైటిల్ అనేది మనం ఆ టైటిల్ మీద ఉంటుంది అది కూడా టైమ్స్ న్యూ రోమన్ లెటర్స్లో హాన్ సైజ్ ఇటీవల స్టైల్ వచ్చేసి నార్మల్ అండ్ బోల్డ్ సెంటెన్స్ లో ఉంటుంది సెల్ఫ్ డిస్క్రిప్టివ్ అంటే దాని యొక్క టైటిల్ అనేది ఏం పెట్టాలనుకుంటున్నారో ఆ ఎస్ఓపి మీద మనం సెల్ఫ్ డిస్క్రిప్టివ్ కాపీ నెంబర్ ఉంటుంది సో ఈ కాపీ నెంబర్ చాలా అపియర్ ఉన్ ఆల్ పేజెస్ ఆఫ్ ది ఎస్ఓపి ఎక్సెప్ట్ మాస్టర్ కాపీ మాస్టర్ కాపీ ఏంటంటే జీరాక్స్ తీస్తారు కాబట్టి అది దాని మీద కాపీ నెంబర్ ఉండదు సో కంట్రోల్డ్ కాపీస్ మీద కాపీ నెంబర్ అనేది ఉంటుంది సో బ్లాక్ ఫర్ స్టాంపింగ్ పర్పస్ సో కంట్రోల్డ్ స్టాంప్ వేయాలన్నా సైన్ అండ్ డేట్ చేయాలన్నా స్పేస్ అనేది కంపల్సరీ సో కొన్ని ఇవి పార్ట్ లో ఉంటుంది కొన్నిసార్లు ఇవి హెడర్ లో కూడా ఉంటుంది సో ద స్పేస్ షాల్ బి యూజ్ ఫర్ పుట్టింగ్ ద స్టాంప్ ఫర్ కంట్రోల్ డాక్యుమెంట్స్ ఆన్ ది ఫోటో కాపీస్ నెక్స్ట్ సో డిపార్ట్మెంట్ హెడర్ పార్ట్లో ద నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రిపేరింగ్ ద ఎస్ఓపీ షాల్ బిన్ టైమ్స్ న్యూ రోమన్ లెటర్స్ ఫాండ్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బోల్డ్లో ఉంటుంది రెగ్యులర్లో ఉంటుంది సో ఎవరు ఏ డిపార్ట్మెంట్ అనేది ఎస్ఓపి ప్రిపేర్ చేస్తున్నారో డిపార్ట్మెంట్ నేమ్ మెన్షన్ చేయాలి లైక్ క్వాలిటీ ఇన్షూరెన్స్ ఆర్ క్వాలిటీ కంట్రోల్ ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇంజనీరింగ్ స్టోర్ అండ్ డి డిపార్ట్మెంట్స్ అనేవి మెన్షన్ చేస్తారు పేజ్ నెంబర్ సో ప్రతి పేజ్ మీద పేజ్ నెంబర్ ఉండాలి సో ఎలా అంటే ఎగ్జాంపుల్ ట్వంటీ పేజెస్ ఉన్నాయంటే వన్ ఆఫ్ ట్వంటీ టూ ఆఫ్ ట్వంటీ త్రీ ఆఫ్ ట్వంటీ అనేది ఇక్కడ రైట్ హ్యాండ్ కార్నర్లో హెడర్ పార్ట్లో ఉంది సో విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఆఫ్ ది ఎస్ఓపి ఎక్స్క్లూడింగ్ ఎనెక్జర్ ఎనెక్జర్స్లో పేజ్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎనెక్జర్లు సపరేట్ పేజ్ నెంబర్స్ ఇవ్వచ్చు దానికి హెడ్డింగ్ అనేది పెట్టనవసరం లేదు సో ఎస్ఓపీ నెంబర్ నెంబరింగ్ ఆఫ్ ఎస్ఓపీ ఎస్ఓపీ నెంబర్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్టీన్ క్యారెక్టర్స్ సో ఎస్ఓపి నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏఎస్ఓపి అనేది నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాలి కంపెనీస్లో కూడా సో టైటిల్ అండ్ ఎస్ఓపి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ టూ క్యారెక్టర్స్ ఏబి డినోట్స్ ఏబిసి లిమిటెడ్ నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ ఎల్ డినోట్స్ సైట్ కోడ్ అండ్ ఎగ్జామ్ లో చూపిస్తాను నేను ఫోర్త్ క్యారెక్టర్ డినోట్స్ స్లాష్ సో ఏబిఎల్ అనేది మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ గెల గెలాంటిక్ అని లేదా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అని అలాగా ఇక్కడ ఏబిఎల్ డినోట్ అవుతుంది సో క్వాలిటీ తర్వాత స్లాష్ ఫోర్త్ క్యారెక్టర్ చూసాము ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అనేది డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు క్యూఏ క్వాలిటీ ఇన్సూరెన్స్కి పిఆర్ ప్రొడక్షన్ హౌస్కి సో ఇది క్యూఏ ప్రొడక్షన్ అయితే పిఆర్ హౌస్ అయితే డబ్ల్యూహెచ్ సో ఆ విధంగా నెక్స్ట్ సెవెంత్ క్యారెక్టర్ చూస్తే స్లాష్ అని ఉంది ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ క్యారెక్టర్ అనేది ఎస్ఓపి ఉంది నెక్స్ట్ లెవెన్త్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ క్యారెక్టర్స్ డినోట్ ద సీరియల్ నంబర్ ఆఫ్ ఎస్ఓపి స్టార్టింగ్ ఫ్రమ్ జీరో జీరో వన్ ఆన్బర్డ్స్ ఫోర్టీన్త్ క్యారెక్టర్ ఏమో డాష్ అని ఇచ్చారు లాస్ట్ క్యారెక్టర్స్ అనేది రివిజన్ ఆఫ్ ఎస్ఓపి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొత్త ఎస్ఓపి జీరో జీరో అని ఉంది సో నెక్స్ట్ ఎస్ఓపి వస్తే జీరో జీరో వన్ అనేది జీరో జీరో టూ అనేది అలాగా సీక్వెన్షియల్గా చేంజ్ అవుతుంది సో ఈ సూపర్ సీడ్ సూపర్ సీడ్ అంటే ఏంటి సూపర్ సీడ్ అంటే ప్రీవియస్ కాపీ విచ్ ఇస్ రిప్లేస్డ్ విత్ న్యూ వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి టూ పాయింట్ వన్ పాయింట్ వన్ సో అనేది న్యూ వన్కి రిప్లేస్మెంట్ అనేది సో ఇఫ్ రివిజన్ ఆఫ్ ఎస్ఓపి ఈజ్ డన్ దెన్ ద ప్రీవియస్ ఎస్ఓపి నెంబర్ విల్ బి రిటర్న్ అగైన్ సూపర్ సీట్ సో పాత ఒక కొత్త ఎస్ఓపి అయితే నిల్ అని వస్తుంది నెక్స్ట్ ఎస్ఓపి అయితే టూ పాయింట్ టూ పాయింట్ వన్ అనేది

ఏదైనా చేంజెస్ చేయాలంటే త్రూ చేంజ్ కంట్రోల్ ప్రొసీజర్ ఎస్ఓపి షాల్ బి రివ్యూడ్ బిఫోర్ ది డిఫైన్ రివ్యూ పీరియడ్ సో ఏదైనా చేంజెస్ చేయాలంటే రివ్యూ పీరియడ్ బిఫోర్ ఏ చేంజ్ కంట్రోల్ ప్రొసీజర్ త్రూ దీన్ని రివ్యూ చేయాలి నెక్స్ట్ క్యూఏ షాల్ అసైన్ ఏ రివ్యూ డేట్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎఫెక్టివ్ డేట్ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే నెక్స్ట్ టూ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ త్రీకి ట్వంటీ త్రీకి ఫోర్త్ ఫిఫ్త్ మే ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్కి దాని యొక్క రివ్యూ డేట్ అనేది ఉంటుంది సో వన్ డే బిఫోర్ ది టూ ఇయర్స్ లోపు దీని యొక్క రివ్యూ డేట్ అనేది ఉంటుంది సో ప్రిపేర్డ్ బై ఎవరు ఈ యొక్క ఎస్ఓపిని ప్రిపేర్ చేశారో వాళ్ళ యొక్క నేమ్ ఉంటుంది వాళ్ళ యొక్క డెసిగ్ని అండ్ వాళ్ళ యొక్క సైన్తో ఈ ప్రిపేర్డ్ బై అనేది హెడర్ పార్ట్లో ఉంటుంది రివ్యూడ్ బై ఎవరో రివ్యూ చేశారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అక్కడ ఐ మీన్ వాళ్ళ యొక్క డెసిగ్ని ఏంటి అక్కడ అండ్ వాళ్ళ యొక్క సైన్ అండ్ వాళ్ళ యొక్క డేట్ అనేది వస్తుంది బ్లాక్ బ్లాక్ ఇంక్తో అప్రూవ్డ్ బై అనే వాళ్ళు బ్లూ ఇంకే కాదు గ్రీన్ పెన్ కూడా యూజ్ చేయొచ్చు సో పేస్ట్ ది కంపెనీ రూల్స్ సో సైట్ క్వాలిటీ హెడ్ కానీ డెసిక్ని కానీ మెయిన్గా క్వాలిటీ హెడ్స్ వాళ్ళు దీని యొక్క అప్రూవల్ అనేది చేస్తారు ఎస్ఓపి అప్రూవల్ సో కంటెంట్ పార్ట్లో ఏమేమి ఉంటాయి సో మనం చూసాం కదా హెడ్డింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాంట్ ఫోర్టీన్లో బోల్డ్లో రోమన్ టైమ్స్ న్యూ రోమన్లో దీని యొక్క టైటిల్ ఎస్ఓపి నెంబర్ ఇష్యూ డేట్ ఎఫెక్టివ్ డేట్ రివ్యూ డేట్ కాపీ నెంబర్ పేజ్ నెంబర్ ఇవన్నీ మనం చూసాము ఎవరు ప్రిపేర్ చేస్తారు ఎవరు చెక్డ్ బై ఎవరు అప్రూవల్ దాని యొక్క వాళ్ళ యొక్క నేమ్ డెసిగ్ని సిగ్నేచర్ అనేది మనం చూసాం సో ఇది కంటెంట్ పార్ట్ అంటే బాడీ పార్ట్ బాడీ పార్ట్లో పర్పస్ స్కోప్ రెస్పాన్సిబిలిటీస్ ప్రొసీజర్ ఏంటి రివిజన్ లో ఒక అప్రూవేషన్ మేనేజర్స్ అనేవి కంటెంట్ పార్ట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇదంతా కంటెంట్ పార్ట్ సో కంటెంట్ పార్ట్లో పర్పస్ ఉంటుంది ఎస్ఓపి యొక్క పర్పస్ ఏంటి అనేది సెవెన్ సెక్షన్స్ ఉంటాయి దీంట్లో సెకండ్ వచ్చేసి స్కోప్ ది సెక్షన్ షాల్ ఇండికేట్ ద అప్లికేబిలిటీ ఆఫ్ ఎస్ఓపి ఫర్ ఇట్స్ ఇంటెంటెడ్ యూస్ స్కోప్ ఉంటుంది దేనికి యూస్ యూసల్ ఈ ఎస్ఓపి అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరు ఈ ఎస్ ఈ యొక్క ఆపరేటింగ్ ఆఫ్ ప్రొసీజర్ లేదా ఆపరేటింగ్ ఆఫ్ మెషిన్కి రెస్పాన్సిబుల్ అనేది దాని యొక్క స్టెప్ వైజ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి అంటే దాని యొక్క ప్రొసీజర్ కానీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి కండిషన్స్ ఏంటి అవన్నీ ప్రొసీజర్స్లో నోట్ చేయబడి ఉంటాయి నెక్స్ట్ ఎస్ఓపి టెక్స్ షాల్ బి రిటర్న్ ఇన్ సింపుల్ సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే క్లియర్ లాంగ్వేజ్లో ఫాంట్ స్టైల్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ మెయింటైన్ చేస్తారు సోపీని మెయింటైన్ చేయాలి అంటే ఫాంట్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ స్పేస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లైన్స్ స్పేస్ అనేది వర్డ్ టు వర్డ్ స్పేసింగ్ ఇవ్వాలి ఏ ఫోర్ సైజ్ పేపర్ అనేది యూజ్ చేయాలి ప్రింటింగ్కి కానీ బోల్డ్ లెటర్స్లో హెడ్డింగ్ ఏదైనా సబ్ హెడ్డింగ్స్ ఉంటే తర్వాత సిగ్నేచర్స్ అనేవి డేట్ అనేవి బ్లాకింగ్తో ఎక్సెప్ట్ సిగ్నేచర్ ఆఫ్ అప్రూవల్ అప్రూవల్ చేసే వాళ్ళందరి యొక్క సిగ్నేచర్ గ్రీన్ ఆర్ సమ్ అదర్ గ్రీన్ పెన్ యూజ్ చేస్తారు అప్రూవల్ సో సిగ్నేచర్స్ అండ్ డేట్స్ వచ్చేసి వాళ్ళు బ్లాక్ ఇంక్ యూజ్ చేయొచ్చు కొన్ని కంపెనీస్లో వేరీ అవుతాయి వాళ్ళు ఎస్ఓపిస్ని బేస్ చేసుకొని సో ఎస్ఓపి అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయబడి ఉంటుంది ఫ్రీక్వెన్సీ వచ్చేసి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ షాల్ బీ మెన్షన్ ఇన్ ద ప్రొసీజర్ ఇఫ్ అప్లికేబుల్ సో ఫ్రీక్వెన్సీస్ కూడా కొన్ని ఎస్ఓపీస్లో ఎప్పుడు ఎప్పుడు ఈ వర్క్ చేయాలి అనేది కూడా కొన్ని నోట్ చేయబడి ఉంటాయి సో రెఫరెన్సెస్ అనేవి కూడా మెన్షన్ చేయబడి ఉంటాయి ఎస్ఓపీస్లో నెక్స్ట్ సో రివిజన్ లాగ్ రివిజన్ నెంబర్ ఉంటుంది కింద ఎఫెక్టివ్ డేట్ ఉంటుంది రీజన్ ఎందుకు ఈ ఎస్ఓపిని మళ్ళీ రివ్యూ చేస్తున్నాము లేదేమన్నా చేంజెస్ చేయాలన్నా దీన్ని రివిజన్ చేయాలన్నా రీజన్ ఇస్తాము రివిజన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ పాయింట్ వన్ అనేది ఒక రివిజన్ నెంబర్ అయితే నెక్స్ట్ వన్ పాయింట్ టూ సో వన్ పాయింట్ టూలో రీజన్ ఎందుకు చేంజెస్ చేస్తున్నారు అనేది కూడా ఇవ్వాలి ఎఫెక్టివ్ డేట్ ఇవ్వాలి అబ్రివియేషన్స్ ఏదైనా టిపికల్ టర్మ్స్ యూజ్ చేస్తే ఎస్ఓపిలో అబ్రివియేషన్స్ అనేవి డిఫైన్ చేయబడి ఉండాలి అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ ఎగ్జర్స్ ఉంటాయి ఫార్మాట్స్ ఉంటాయి ఏదైనా డేటా రికార్డ్ చేయాలన్నా రాయాలన్నా యాక్టివిటీ పర్ఫామ్ చేసినప్పుడు తర్వాత ఎనేజర్స్కి యూనిక్ ఫార్మెట్ నంబర్ ఉంటుంది లింక్ టు ది రిలవెంట్ ఎస్ఓపి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఎస్ఓపి అండ్ ఇప్పుడు ఒరిజినల్ ఎస్ఓపి ప్రజెంట్ ఎస్ఓపి మనం ఏదైతే చదువుతున్నామో దానికి దీనికి ఏమైనా కొన్ని ఫార్మేట్స్ లింక్ అయి ఉంటే అది కూడా అటాచ్ చేయొచ్చు అండ్ ఎస్ఓపీ ఫార్మాట్ నంబర్ అనేది బాటంలో లెఫ్ట్ ఆఫ్ ది పేజ్ అనేది రాయబడి ఉంటుంది నెక్స్ట్ చెప్పాను కదా కాపీ ఆఫ్ అన్ అడిషనల్ ఫార్మాట్ టేకన్ ఫ్రమ్ అదర్ ఎస్ఓపీ షాల్ బి అటాచ్డ్ ఎస్ అనెక్జర్ విచ్ హ్యాస్ అ లింకేజ్ ఆర్ బేరింగ్ ఆన్ దిస్ సైడ్ ఎస్ఓపి ద సేమ్ షాల్ బి ఇండికేటెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ అనెక్జర్స్ సో ఏమైనా లింకేజ్ ఉంటే వేరే కి ఈ ఫార్మాట్స్ కి అవి కూడా మనం జాయిన్ చేయొచ్చు ఎనక్జర్ లో ఎనెక్జర్ వన్ టూ అనేది మనం నంబరింగ్ ఇంగిపోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఫుటో పార్ట్ ఫుటో పార్ట్ లో ఏముంటది సో మనం ఆల్రెడీ హెడర్ పార్ట్ బాడీ అంటే కంటెంట్ అండ్ ఫుటర్ పార్ట్ త్రీ సబ్ పార్ట్స్ ఉంటాయి కదా సో మనం లాస్ట్ చూడబోయేది ఫోటో పార్ట్ కింద పార్ట్ లో ఏముంటది ద ఫార్మాట్ నంబర్ యూస్ ఫర్ ప్రిపేరింగ్ దస్ఓపి ఇస్ మెన్షన్ ఇన్ ద ఫుటర్ బ్లాక్

ద ఫార్మెట్ నంబర్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ టోటల్ సిక్స్టీన్ క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో ఫార్మేట్ నంబర్ లో దిస్ ఫార్మేటెడ్ నెంబర్ షాల్ అపియర్ ఆన్ ఆల్ ఎస్ఓపీస్ సో ప్రతి ఒక్క ఎస్ఓపీస్ మీద ఈ ఫార్మేట్ నంబర్ అనేది ఉంటుంది సో ఫస్ట్ టూ క్యారెక్టర్స్ ఏ బి డినోట్ ఏబిసి లిమిటెడ్ సో ఎగ్జాంపుల్ కంపెనీస్ నేమ్ ఆల్రెడీ ఎస్ఓపీ మీద ఉంటుంది కదా దాన్ని ఫాలో చేయాలి నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ ఎల్ డినోట్స్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లొకేషన్ సో నేను మీకు ఎగ్జా టూ ఒకసారి చూపిస్తాను మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లొకేషన్ థర్డ్ క్యారెక్టర్ డినోట్ చేస్తుంది ఫోర్త్ క్యారెక్టర్ ఏమో స్లాష్ డినోట్ చేస్తుంది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్యారెక్టర్ డినోట్స్ ద సేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ సెక్షన్ సో డిపార్ట్మెంట్ లేదా సెక్షన్ అని డినోట్ చేస్తుంది ఫిఫ్త్ సిక్స్త్ క్యారెక్టర్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్ క్యారెక్టర్స్ డినోట్ ఎస్ఓపి నెంబర్ ఆఫ్ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్ టు ద ఫార్మెట్ ఇస్ లింక్ సో ఏ ఫార్మెట్ కి లింక్ అయింది అనేది డిపార్ట్మెంట్ని డినోట్ చేస్తుంది టెన్త్ క్యారెక్టర్ స్లాష్ని డినోట్ చేస్తుంది లెవెన్త్ క్యారెక్టర్ మనం ఫార్మేట్ చూస్తున్నాం కాబట్టి ఎఫ్ ఫార్మెట్ని డినోట్ చేస్తుంది నెక్స్ట్ ట్వెల్త్ అండ్ థర్టీన్ క్యారెక్టర్స్ రిప్రజెంట్ సీక్వెన్షియల్ నంబర్ టు ఫార్మెట్ స్టార్టింగ్ విత్ జీరో జీరో ఆన్వర్డ్స్ సో జీరో జీరో ఆన్వర్డ్స్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ క్యారెక్టర్స్ సీక్వెన్షియల్ ఫార్మేట్ నంబర్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది జీరో జీరోతో స్టార్ట్ అవుతుంది సో చేంజ్ అయ్యే కొద్ది జీరో వన్ జీరో టూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫోర్టీన్ క్యారెక్టర్స్ డినోట్స్ డాష్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ క్యారెక్టర్ రిప్రజెంట్ రివిజన్ నెంబర్ ఆఫ్ ది ఫార్మెట్ సో రివిజన్ నెంబర్ ఎన్నిసార్లు రివైజ్ అయింది అనేది ఫిఫ్టీన్ సిక్స్టీన్ క్యారెక్టర్స్ అనేది డినోట్ చేస్తుంది ఇఫ్ ఏ ఫార్మెట్ ఈస్ మేడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఎస్ జీరో జీరో ఇన్ ద రివిజన్ సో ఈ రివిజన్ నెంబర్లో ఫస్ట్ టైమ్ ఉంటే అది జీరో జీరో చేంజ్ అయ్యే కొద్ది రివిజన్స్ మళ్ళా రివ్యూ చేసి ఏదైనా చేంజెస్ చేస్తున్నారు ఫార్మాట్లో అయితే జీరో వన్ జీరో టూ అనేది అలాగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా అది సో ఏబిఎల్ కంపెనీ నేమ్ డిపార్ట్మెంట్ తర్వాత జీరో వన్ ఫార్మెట్ నంబర్ సీక్వెన్షియల్ నెంబర్స్ ఇవి ఫార్మెట్ నంబర్ ఫోటో పార్ట్లో ఉంటుంది ఫాలోడ్ బై డాష్ అండ్ జీరో జీరో ఇండికేస్ ద రివిజన్ నెంబర్ దట్ ఈస్ న్యూ ఫార్మెట్ నంబర్ సో రివిజన్ లాక్ చూస్తే రివిజన్ నెంబర్ ఎఫెక్టివ్ డేట్ ఉంటుంది ఫోటో పార్ట్లో రీజన్ సో ఎందుకు ఇది చేంజ్ చేసాము ఈ ఫార్మాట్ యొక్క సిస్టమ్ని అనేది రీజన్ ఇవ్వాలి అది ఎప్పటి నుండి ఎఫెక్టివ్ అనేది కూడా దీని మీద నోట్ చేయబడి ఉండాలి నెక్స్ట్ అబ్రివియేషన్స్ ఉన్నాయి కదా సో కొన్ని టర్మ్ అండ్ టెక్నాలజీస్ మనకి తెలీదు సో టర్మింగ్స్ దానికి ఎక్స్పెండెడ్ లో అబ్రివియేషన్స్ ఇచ్చారు ఎఫ్ అంటే ఫార్మాట్ అని ఇందాక మనం చూసాం కదా ఎగ్జాంపుల్ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఫార్మాట్స్ లో క్యూఏ అంటే ఏంటి అంటే క్వాలిటీ ఎష్యూరెన్స్ అండి క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్ అనేది అబ్రివేషన్స్ కూడా ఈ ఎస్ఓపిస్ మీద నోట్ చేయాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనక్జర్ లాస్ట్ పార్ట్ సో ఎనక్జర్ లో ఏముంది ఎస్ఓపి ఫార్మాట్ ఎనక్జర్ అనేది అటాచ్ చేసాము ఎస్ఓపి కి లాస్ట్ లో లిస్ట్ ఆఫ్ కోడ్స్ కూడా ఉన్నాయి సైట్ అండ్ డిపార్ట్మెంట్ కి అనేది ఇది సో ఎస్ఓపి ఫార్మెట్ మనం చూసాం కదా ఆల్రెడీ మనం ఎస్ఓపి ఏ విధంగా ఉంటది అనేది ఫార్మాట్ మనం చూసాము ఇది ఎస్ఓపీ ఫార్మాట్ అనమాట లాస్ట్ లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో మనం ఇప్పుడు చూసాం కదా టైటిల్ ఆ ఫార్మేట్ యొక్క టైటిల్ కాపీ నెంబర్ ఏ డిపార్ట్మెంట్ కి పేజ్ నెంబర్ ఏంటి ఎస్ఓపి నెంబర్ ఏంటి సూపర్ సీట్స్ ఏంటి ఏంటి నెక్స్ట్ రివ్యూ డేట్ ఈ ఫార్మాట్ కి సో డెసిగ్నేషన్ ఎవరు ప్రిపేర్ చేశారు ఎవరు రివ్యూ చేశారు ఎవరు అప్రూవల్ చేశారు వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి వాళ్ళ రోల్ ఏంటి అండ్ సిగ్నేచర్ అండ్ డేట్ తో ఈ ఎస్ఓపీ ఫార్మేట్ మీద కూడా ఎవరు ప్రిపేర్ చేశారు అనేది నోట్ చేయాలి నెక్స్ట్ సో మనం చూస్తే లో పర్పస్ చూసాము స్కోప్ చూసాము రెస్పాన్సిబిలిటీ చూసాము బాడీ పార్ట్లో కంటెంట్లో ప్రొసీజర్ చూసాము రివిజన్ లాక్స్ ఏంటి అబ్రివేషన్స్ చూసాము ఇప్పుడే జస్ట్ అనేజర్స్ చూసాము ఫార్మేట్ చూసాము సో లిస్ట్ ఆఫ్ కోడ్స్ అనమాట ఇవి మనం ఫార్మేట్ లేని చూసాం కదా లిస్ట్ ఆఫ్ కోడ్స్ సైట్ది సో ఎల్ దేనికి డినోట్ చేసి ఉంటుంది డిపార్ట్మెంట్ కోడ్స్ అనేవి ఇక్కడ నోట్ చేయబడి సో ఇది ఎస్ఓపి గురించినటువంటి డీటెయిల్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా కావాల్సి కూడా మీరు కమెంట్ చేయొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ని మీరు చూడకపోయండి వాటిని కూడా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది ఈ రో ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్